నేను లేకపోవటం లేదు ఎందుకు ఎందుకు నేను ఎప్పుడు ఉంటానంటే సరిపోతుంది కదా అలా చెప్పట్లా ఆ నేను లేకపోవటం లేదు నీవు లేకపోవటం లేదు ఈ రాజులంతా కూడా లేకపోవటం అనేది లేదు ఒకప్పుడు కూడా లేకపోవటం లేదు అంటే అభావానికి అభావం అంటారు అభావానికి అభావం అంటారు అభావానికి అభావం అంటే అభావానికి అభావం అంటే ఏమిటి అభావం అంటే ఏమిటి లేకపోవుట అభావం అంటే లేకపోవుట లేకపోవటాన్ని నిషేధిస్తున్నాడు లేకపోవటాన్ని నిషేధిస్తున్నాడు అంటే అభావానికి అభావం అంటే ఉన్నది అని అర్థం అదే ఆ శాస్త్ర వాసన ఉంటే గాని అర్థం కాదు అసలు ఆ అభావం అంటే ఏమిటో ఆ అభావానికి అభావం చెప్పడం ఏమిటో ఇక్కడ అభావానికి అభావాన్ని చెబుతూ ఉన్నారు ఎందుక ఎందువల్లయా అంటే ఉండును అంటే కొంతకాలం ఉండవచ్చు కొంతకాలం లేకపోవచ్చు కానీ లేకపోవడం అనేది లేదు అని అభావం మీద అభావాన్ని కొట్టినప్పుడు ఇక దానికి లేకపోవడం అనేది లేదే లేనే లేదు అని నిశ్చయార్థం చేరటానికై అలా చెబుతూ ఉన్నారు వారు దీంట్లో అద్వైతం అంటే అంతా ఒకటేనిగా భిన్నమేమీ లేదు ఇంతగా కనిపిస్తూ ఉన్న వారంతా ఆత్మ అన్నీ కూడా ఒకటే ఆత్మ సర్వేశ్వరుడే ఇన్ని ఆత్మలుగా కనిపిస్తూ ఉన్నాయన్నారు ఎలాగూ అంటే వారు ఉపమానం ఏమి ఇచ్చారు అంటే గగనమునందు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు గగనమునందు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు ఇక్కడ 10 కుండల్లో నీళ్లు పోసి పెట్టాం మనం 10 కుండల్లో నీళ్లు పోసి పెట్టాం 10 కుండల్లోనూ 10 సూర్య బింబాలు కనిపిస్తాయి పైన సూర్యుడు ఒకడే వాడు సూర్యుడు ఒకడే మనం 10 కుండల్లో నీళ్లు నిండా పోసి ఇక్కడ పెట్టాము అంటే 10 కుండల్లో 10 బింబములు గోచరిస్తూ ఉంటాయి అట్లా గోచరిస్తూ ఉంది ప్రపంచం అంతా అన్నారు ఆ కుండను వగలగొట్టే కుండను వగలగొట్టే నీళ్లు లేవు సూర్య బింబము లేదు ఏదీ లేదు ప్రతిబింబం 10 పోయినాయి అవి ఎలా అబద్ధము అట్లాగే ఈ కల్పించేటటువంటి యొక్క దేహం కానీ ఈ కల్పిస్తూ ఉన్నటువంటి యొక్క మానవులు కానీ వీళ్ళంతా అక్కడ వాడు ఒక్కడే మిగులుతాడు వీడిని వగలగొట్టిన తర్వాత వాడు ఒక్కడే ఆ సూర్యబింబం ఒకటే కనిపిస్తుంది ఈ ప్రతిబింబాలు ఏవి ఉండవు అలాంటిది సుమా అన్నారు వారు ఎవరు అద్వైతం ఇప్పుడు ఇక్కడ బాధ వస్తుంది దానికి నత్వేవాహం జాత ఆఖరులో వీడికి జీవన్ముక్తుడై సర్వేశ్వరుల్లో లయించిపోతాడు సర్వేశ్వరుల్లో కలిసిపోతాడు అన్నారు ఎలాగూ అంటే కలిసిపోతాడు వాళ్ళ యొక్క మతానుసారంగా సర్వేశ్వరుడే ఇలా అయ్యాడు కనుక జీవుడుగా వీడు అజ్ఞానాన్ని వదలుచుకొని నేను సర్వేశ్వరుని అని చెప్పి తెలుసుకుంటే సర్వేశ్వరుడు అయిపోతాడు సర్వేశ్వరుడిలో కలిసిపోతాడు సర్వేశ్వరుడునగా విభు విభుద్రవ్యం అది ఈ ఆకాశం ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశాన్ని ఆ ఘటాకాశం పటాకాశం అనేక రకములైన ఆకాశం ఉంది ఇప్పుడు ఇక్కడ ఇది ఈ చావిడి వేశారు మీరు ఇది ఇంతవరకు ఒక ప్రదేశంగా మారింది ఇప్పుడు బయట దానికి దీనికి భేదం లేదు ఎందువలన దీన్ని పరిమితం చేసి వీటిని అన్నింటినీ కూడా పాచి పైన కప్పితే ఓ నీడ చల్లగా నీడ ఇది యావత్తు కూడా వచ్చింది బయట దానికి దీనికి భేదం వచ్చింది కానీ అది ఎట్టిదో ఇది ఎట్టిది ఇది ఓడి తీసేసాం అందులో కలిసిపోతుంది ఇప్పుడు కుండ ఉంది కుండ లోపల ఆకాశం ఉంది ఖాళీ ఆ కుండ పగలగొట్టి కుండ ఉన్నంత వరకు ఘటాకాశం అంటారు కుండ పగలగొట్టే మహాకాశంలో కలిసిపోతుంది అలా కలిసిపోతాడు సుమా ఈ ఆత్మ అని వారి యొక్క బోధ వారి యొక్క మతం చెప్పేది ఏమిటే అంటే ఆ సర్వేశ్వరుడు అలా కలిసిపోతాడు ఈ కుండ అనేది అజ్ఞానం వల్ల వచ్చింది ఉపాధి ఆ ఉపాధి నశించినట్లయితే ఆ సర్వేశ్వరుడిలో కలిసిపోతాడు అని సర్వేశ్వరుడు కలిసిపోయిన తర్వాత ఒకటే వాడొక్కడే మిగిలేది ఇంకేమి మిగలదు అందువల్లనే అద్వైతము రెండు కాంది ఒకటే అని చెబితే సరిపోతుంది అద్వైతము రెండు కానిది అని మెలకబెట్టి చెబుతున్నారు దానికి కొన్ని బాధలు ఉన్నాయి శాస్త్రంలో అందువలన ఒకటే అని చెబితే కొన్ని బాధలు వస్తాయి అందువలన అద్వైతము రెండు కానిది అని చెప్పారు ఇక్కడ
నీవెప్పుడు ఉంటావు, నేనెప్పుడు ఉంటా, నీవెప్పుడు ఉంటావు, ఈ రాజులంతా కూడా ఎప్పుడు ఉంటారు. అంటే ఇక ఇప్పుడున్న ఇది వరకు ఉన్నారు, ఇప్పుడున్నాం, ఇక ముందు కూడా ఉంటాం, అందరం ఈ రాజులంతా ఉంటారు, నేను ఉంటాను, నీవు ఉంటావు. ఇలా చెప్పినందువలన ఏకమైపోయేది ఎక్కడన్నారు? సర్వేశ్వరుడు కంఠోక్తిగా చెబుతూ ఉన్నాడు ఇక్కడ, ఇక ముందు ఉంటాం మనం అందరం, నేనుంటా, నీవు ఉంటావు, ఈ రాజులంతా కూడా ఉండేవాళ్లే, మొత్తం అంతా కూడా ఉండేవాళ్లే, ఇందులో పోయేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. కనుక అంతా పోయి ఒకటి సర్వేశ్వరుడు ఒకటే మిగిలేదు ఎక్కడ అని చెప్పి పెద్దగాదా ఉంది వాదోపవాదముడు శ్లోకం దగ్గర. దేహిస్మిన్ దేహే కౌమారం యవనం జర తేహంతర ప్రాప్తి ధీర దర్శనముహ్యతి. కనుక ఈ ఆత్మ అనేది నశించేది కాదయ్యా. ఇప్పుడు నేను చంపుతాను చంపుతాను చంపుతానని అంటున్నావే, వీళ్ళంతా చచ్చిపోతారు చచ్చిపోతారని ఏడుస్తున్నావే, ఎవడయ్యా చచ్చిపోయేది? ఎవడు చచ్చిపోయేది? ఎవడు తావడు, ఎవడు తావడు ఇందులో? అందరూ ఉండేవాడు, నీ ఉండేవాడే, నేను ఉండేవాడే, వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఎలాగు అంటే ఆ ఉపమానంగా పూర్వకంగా చెబుతూ ఉన్నారట, అర్థమయ్యేటట్టుగా, అర్జునులకు అర్థమయ్యేటట్టుగా చక్కగా ఉపమాన పురస్సరంగా గీతలో ఉన్నటువంటి యొక్క చమత్కారమేది భగవద్గీతలో చక్కగా ఆ ఉపమానముల చేత ఉదాహరణలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు సర్వేశ్వరుడు. ఎందుకు? అర్థం కావటానికి, అవతలి వారికి అర్థం చక్కగా కాగలందులకై ఉపమానములు ఇచ్చుకుంటూ దాని యొక్క ఆ ఉదాహరణలు యావత్తు కూడా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. దేహిస్మిన్ దేహే కౌమారం యవనం జర అర్జున, దేహిన, ఈ దేహి ఉన్నాడే మానవుడు, వానికి దేహే దేహముందు మార్పులు వస్తూ ఉన్నాయి, దేహముందు మార్పులు వస్తూ ఉన్నాయి. కౌమారం యవనం జర, బాల్యం ఒకటి, తరువాత యవనం, ఆ తరువాత మొసలితనము, వరుసగా వస్తూ ఉంటాయి మానవులకు. దేనికి? శరీరానికి, శరీరానికి వస్తూ ఉంటాయి. పుట్టినప్పుడు పసిపిల్లవాడుగా ఉన్నాడు, బాల్యం 16 సంవత్సరాల వరకు ఆ బాల్యం కౌమారం గడిచిపోతాయి, పోయిన తరువాత యవ్వనం. అప్పుడు శరీర పరిస్థితి వేరు, అప్పటి యొక్క స్థితి వేరు, ఈ బాల్యంలో ఉన్నటువంటి యొక్క శరీరం యొక్క విషయం వేరు. తరువాత మళ్ళీ కొంతకాలం గడిచేసరికి ఆ యవ్వనం కాస్తా పోయి జర మొసలితనం చూస్తూ ఉండగాని వచ్చేస్తూ ఉంటాయి వరుసగా, వరుసగా వస్తూ ఉంటాయి మొసలితనం. మొసలితనం అయిపోయిన తరువాత చావటం. మొసలితనం అయిన తరువాత జరిగేది ఏమిటే అంటే చావటం. ఇంతవరకు తెలుసు మనకు. ఇంకొకటి కూడా ఉన్నదయ్యా, ఇంకొకటి కూడా ఉన్నది ఈ మానవులకు ఈ కళేబరంలో. ఆ కళేబరం మీద జరిగేటటువంటి యొక్క పరిణామములు ఇవి. ఏది? దేహమునందు కౌమారము, తరువాత యవ్వనము, మొసలితనము, చావటం. తథా దేహాంతర ప్రాప్తి, ఈ జీర్ణమైపోయిన తరువాత దీన్ని వదలి, అదే మరణం, మృతి, ఇంకొక దేహంలో ప్రవేశిస్తూ ఉన్నాడయ్యా వీడు, ఈ ఆత్మ. ఇది జీర్ణమైపోయిన తరువాత ఇక పనికి రాదు, ఇది ఏ పని చేయడానికి సమర్థం కాదు, అందువలన దీన్ని వదలి వహించి ఇంకో దాంట్లో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇది ఇది ఒక దశ. ధీరస్తద్ధన ముహ్యతి, ఈ విషయంలో దుఃఖం ఎందుకు? దుఃఖం ఎందుకయ్యా? దేహమునందు బాల్యం పోయినప్పుడు, యవ్వనం వచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తున్నాడా?
అయ్యో నాకు బాల్యం పోయింది, ఆ యవ్వనం వచ్చింది అని ఎవడైనా ఏడుస్తున్నాడా? ఏడవటల్లా. యవ్వనం పోయి ముసల్తనం వచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తున్నాడా? ఏడవటల్లా. ఎందువలన? ఈ వస్తూనే ఉన్నాయి వరుసగా, చూస్తూ ఉండగా దగ్గర 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 గేర తిరుగుతూ ఉన్నది. మనం ఆరంభం చేసే అప్పుడే ఈవేళ ఏం వారం? బుధవారం. మనం ఏ వారం నాడు ఆరంభం చేశాం? గురువారం. 7 రోజులు గడిచిపోయింది ఇప్పుడే. తిరుగుతూ ఉన్నాడు అసూయుడు నాడి వాసుదేవ శ్లోక వార్తలాలి కాలమే పుణ్యుండు గడుపుచుండు అతని యాయువు దక్క అన్యుల యాయువును దయాస్తమయముల ఉగ్రకరుడు వంచుకొని పోవు వాడది ఎరుగక జీవింతు పెక్కేందు శమనుతూ అంగనారావ గృహక్షేత్ర విత్తాది సంసార హేతుక సంగ సుఖము తవిలి వర్తింపాంగ కాలంబు తది ఎదింగి దండధర కింకరులు వచ్చి తాడనములు చేసుకొని పోవంగా పుణ్యంబు సేయనైతి పాపరతి నైదినని విట్టు పలవదించు. వాసుదేవ శ్లోక వార్తలాలించు కాలమే పుణ్యుండు గడుపుచుండు. ఆ వాసుదేవుని యొక్క గాథాలాపములు వింటూ వాటిని స్మరిస్తూ వాడి నామములు ఉచ్చరిస్తూ కాలం ఎవడైతే గడుపుతూ ఉన్నాడో అతని ఆయువు దగ్గ అతని వాడిది ఒక్కటే నాకు సార్థకమైన ఆయువు. వాడి ఆయువును హరించలేడట వాడు ఎవరు? సూర్యుడు నాడి హరించలేడట. అయితే వాడు చావడా? వాడి ఆయువు హరించడం లేదా అంటే చచ్చి మాత్రమే. చచ్చినప్పటికీ ఆ దివ్యధామానికి వెళ్ళిపోతూ ఉన్నాడు, వాడికి వచ్చిన బాధ ఏమీ లేదు. ఆ కారణం చేత ఆ వాడి ఆయువును మాత్రం హరించలేడట. అతని ఆయువు దక్క అన్యులయాయువునుదయాస్తమయములనుగ్రకరుడు. మిగిలినటువంటి వారి యొక్క ఆయువునంతా కూడా ఆ ఉగ్రకరుడు నాడి సూర్యభగవానులు ఉదయాస్తమయముల తన యొక్క ఉదయము చేత అస్తమయము చేత వంచుకొని పోవు. వీళ్ళకి తెలియకుండానే మోసగించే చూపుతూ ఉన్నట వీళ్ళ ఆయువుని. ఒక ఉదయం అయింది అంటే ఒక రాత్రి పోయింది అని అర్థం. ఈ ఆయువులో మన యొక్క ఆయువులో ఒక్క అసూయోదయం అయింది అంటే ఒక రాత్రి గడిచిపోయింది అని, ఒక అస్తమయం అయింది అంటే ఒక పగలు గడిచిపోయింది అని. కానీ ఇది ఎవరు గమనించలా? ఎవడు తెలుసుకునేవాడు ఎవడు లేడు. వంచుకొని పోవు, వంచుకొని ఎత్తుపోతూ ఉన్నాడు రా వీళ్ళ ఆయువుని. వాడది ఎదుగక ఎవడు తెలుసుకోవట్లేదట. తెలుసుకోక జీవితం పెట్టేందు సిద్ధమనుచూ. ఇలాంటివి ఈ సూర్యోదయ సూర్యాస్తమయములు ఉన్నాయి. 7 అయిపోయే వరకు వారం, 30 అయ్యే వరకు నెల, అలాంటి నెలలు 12 అయ్యే వరకు సంవత్సరం. సంవత్సర కాలం బొరబడిపోతూ ఉంది వీళ్ళ ఆయువులో. కానీ ఈ సంవత్సర కాలం పోయింది అని చెప్పి అవ్వడు విచారపడ్డలా. మన ఆయువులో బ్రతికే యొక్క కాలంలో సంవత్సరం పోయింది అని చెప్పి విచారపడేవాడు ఎవడలేడు. ఏమనుకుంటున్నారు? మళ్ళీ కోతలు పోయి మళ్ళీ మనకు కోతలు వస్తూ ఉన్నాయంటే ఈ కోతలకు ఆ కోతలకు సంవత్సరం వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. కానీ కోతలు వస్తున్నాయి గను, పంటలు బాగా పండినాయి, ఆ కోసి అంతా కూడా కుప్పలేసి నూర్చుకొని చేసుకొచ్చి పోసుకుందాం అది ఆనందపడటమే తప్ప సంవత్సర కాలం మన ఆయువులో పోయింది అని గమనించేవాడు ఎవడూ లేడురా. మామిడి పండ్ల కాలానికి ఎంత వ్యవధి? సంవత్సరం. మళ్ళీ వస్తున్నాయి రా మామిడి పళ్ళు, తెచ్చుకుందాం తిందామని ఆనందపడటమే తప్ప సంవత్సర కాలం మన ఆయువులో గతించిపోయింది అనేటటువంటి యొక్క విషయం ఎవడికి స్మృతిలో లేదనా? వాడది ఎదుగక జీవితు పెక్కిండు సిద్ధమును చూ. ఇలా వాడేమో ఆ ఇంద్రియములకు తగలటం అనేది, ఈ తగిలినందువల్లనే కలుగుతున్నాము. ఇంకా పెడితే ఆ స్టేషన్లో
వీటి వలన ఏం కలుగుతున్నాయా అంటే ద్వంద్వములు కలుగుతున్నాయి. నాకు ద్వంద్వములు అని వీటికి పేరు ఏమిటి? సుఖ దుఃఖములు, శీతోష్ణములు, కలిమి లేములు, ఇవన్నీ దంత రెండు రెండు. శీతము ఉష్ణము, చలి వేడి, చలదనము వేడి. తర్వాత సుఖము దుఃఖము, కలిమి లేమి, అది సంపన్నుడై ఉండటం లేకపోతే దరిద్రుడై ఉండటం. ఇలా దంటలు దంటలు దంటలుగా ఉన్నాయి. కావలసినవి ఉన్నాయి ఇవి, ఈ దంటలు వీటిని ఇస్తూ ఉన్నాయన్నాడు. ఇవి ఈ యొక్క ఇంద్రియ స్పర్శ ఇంద్రియములు ఆ విషయములకు తగిలి ఆ ఇచ్చేది ఏమిటా అంటే కలిగేది వీటి వలన శీతోష్ణ సుఖ దుఃఖదాహ, శీతాన్ని ఆ చలదనాన్ని వేడిని, సుఖాన్ని దుఃఖాన్ని ఇలా ఇస్తూ ఉన్నాయి. ఇవి ఈ యొక్క ఇంద్రియముల వల్లనే ఇలా కలుగుతూ ఉన్నాయి. ఆగమ అపాయినో, ఇవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆగమాపాయిన రావటం పోవటం, రావటం పోవటం, రావటం పోవటం ఇలా జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా. అనిత్యాహం, ఇవి నిత్యములు కావు, అనిత్యములు ఒకటే ఉండదు ఎప్పుడు కూడా, ఒకటే ఉండదు. ఒకటి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా అనిత్యములై సుఖం కలిగింది. ఈ సుఖమే ఉండదు, మళ్ళీ వెంటనే దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఆకలి వేసింది, తిన్నాం పోయింది, తృప్తి వచ్చేసింది. అటు ఆకలి వచ్చింది, తర్వాత తృప్తి వచ్చింది, ఇంకా కాసేపటికి మళ్ళీ ఆకలి వరసే. ఇలా ఈ దంటలు ఉన్నాయి ఎప్పుడూ కూడా ఇలా తిరుగుతూనే ఉంటాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇవి మానవునికి కలుగుతూనే ఉంటాయి. అవి మనం తీసేసుకుందామంటే పోవు, తీసేసుకోవాలను అంటే పోవు. తాము స్థితి భారత వాటిని ఏమిటా అంటే నీవు అనుభవించడమే నీ వంతు అర్జున, వాటిని అనుభవించడమే నీ వంతు. వాటిని ఆ యొక్క మాత్రాస్పరిశ్రమలు ఉన్నాయే ఇంద్రియములు ఆ విషయములను గ్రహించినప్పుడు కలిగేటటువంటి యొక్క అవేమో ఆ విషయములను గ్రహించకుండా ఉండవు. గ్రహించిన తరువాత సుఖ దుఃఖములు కలగకుండా నీకు ఉండవు. ఉన్న తరువాత వచ్చిన తరువాత వాటిని అయ్యయ్యో నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ అని చెప్పి అంటే పోదది, అది అనుభవించవలసింది. తాం స్థితి స్వ, వాటిని నీవు అనుభవించడమే నీ వంతయ్యా, అనుభవించాలి అంతే. ఎంచేతే పురుషం పురుషేష సమదుఃఖ సుఖం తీరం సోమృతత్వాయ కల్పతే. ఈ సుఖ దుఃఖములున్నాయి ఎం ఈ నవ్యథయం చేతే పురుషం పురుషేష ఎవరిని ఈ సుఖ దుఃఖములున్నాయి ఇవి బాధించవు, ఎవరినైతే బాధించవు. పురుషసభ ఓ అర్జున, ఎవరిని ఇవి బాధించలేవు. సమదుఃఖ సుఖం తీరం ఎవరిని బాధించవు. మనకు సుఖం కలిగినప్పుడు ఆనందం కలుగుతున్నది, దుఃఖం కలిగినప్పుడు బాధ కలుగుతున్నది. సుఖము కలిగినప్పుడేమో ఆనందం వస్తూ ఉన్నది, దుఃఖం కలిగినప్పుడేమో బాధ కలుగుతుంది. ఇది నాకు వద్దు 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 అంటున్నాడు బాధను, సుఖాన్నో రానియమంటున్నాడు. ఎన్ని వచ్చినా మనకే కావాలంటున్నాడు. ఎన్ని వచ్చినప్పటికీ సుఖములు అదే చట్టం రా అన్నాడు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాహ, పుణ్యఫలాన్ని కోరుతున్నారట మానవులంతా కూడా. పుణ్యం నేచ్చంతి పుణ్యం మాత్రం చేయరట, చేయటం మాత్రం పుణ్యం చేయరు. పుణ్యఫలం, పుణ్యఫలం ఏమిటి? సుఖం, దాన్ని కావాలని కోరుతారట. పుణ్యఫలాన్ని కోరుతున్నారు, పుణ్యమును మాత్రం చేయరు. నా పాపఫలమిచ్చంతి పాపం కొరవంతి మానవాహ, పాపఫలాన్ని ఎవరు కోరటం లేదట. మాకొద్దు అంటే మాకొద్దు. పాపఫలం ఏమిటి? దుఃఖం. ఆ దుఃఖాన్ని ఎవరు మాకు కావాలని అనేవాడు ఉన్నాడా? బాధ కడుపులో నొప్పి వాడు వచ్చింది, రేపు కూడా వచ్చే బాగా ఉంటుంది అనేవాడు ఉన్నాడా ఎవడైనా?
లేడు ఎప్పుడు పోవునా అనేవాడే తప్ప ఆ మళ్ళీ రేపు కూడా కావాలి నేను కోరేవాడు ఎవడూ లేడు కదా. కా అలాగే పాపఫలాన్ని ఎవరూ కోరటం లేదట. పాపం కురవంటి మానవ చేయటం మాత్రం పాపం చేస్తూ ఉన్నారు. ఇది అంత చిత్రమో చూడమన్నా. చేయనటువంటి పుణ్యఫలం ఏమో వీళ్ళకి కావాలన్నట, చేసినటువంటి యొక్క పాపఫలం ఏమో అనుభవించడానికి వీలేదు నాకు వద్దు అంటూ ఉన్నాడు. ఎంత పోతుంది? పోదు. సమదుఃఖ సుఖం తీరం స్వమృతత్వాయ కల్పతే. ఎవరిని బాధించవయ్యా ఈ సుఖ దుఃఖములు అంటే సమదుఃఖ సుఖం సుఖాన్ని దుఃఖాన్ని సమముగా ఎవడు భావిస్తూ ఉన్నాడో, సమముగా సుఖాన్ని దుఃఖాన్ని ఎవడు భావిస్తూ ఉన్నాడో అట్టి వాణిని బాధించవు. ఇవి సుఖ దుఃఖములు ఉన్నాయి. అది వచ్చినా సరే ఇది వచ్చినా సరే ఒకదానికి సుఖానికి ఆనంద పడ్డ తరువాత దుఃఖానికి ఆడకుండా ఉండండి. దుఃఖమునికి ఏడ్చిన తరువాత ఆనందానికి సంతోషపడకుండా ఉండలేడు. వాటి లింక్ అది. ఇవి రెండూ లేకుండా పోవాలంటున్నాడు. బాధ కలిగి దుఃఖం వచ్చినప్పుడు బాధపడకుండా, సుఖం కలిగినప్పుడు ఆనందపడకుండా ఎవడు ఉండగలుగుతూ ఉన్నాడు? సమదుఃఖ సుఖం సమానంగా ఉండాలంట సుఖము దుఃఖం కూడా. ఎందువల్ల? ఇది ఈ యొక్క గమనములో ప్రకృతి గమనములో ఇవి వీటి వరుస ఇంతే. ఒకసారి సుఖం కలుగుతూ ఉంటుంది, ఒకసారి దుఃఖం కలుగుతూ ఉంటుంది, దాని వెంటనే సుఖం వస్తూ ఉంటుంది, దాని తరువాత వెంటనే దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఇది వరుస, ఇది అపరిహార్యమైనటువంటి యొక్క విషయం. కాబట్టి దీనివల్ల మనం పోయరా బాధ కలుగుతుంది అని చెప్పి అన్నంత మాత్రం చేత బాధ వచ్చింది ఆపత్తు అంటే పోతుంది? అది పోదు, ఏమీ పోదు. దాని పని ఎంతవరకు ఉందో అంతవరకు చేసేప్పుడు పోతుంది. కాబట్టి ఇవి సహజములు. ఈ ప్రకృతి ఎందు గొంగటిలో అన్నం పెట్టాం, అన్నం పెట్టి తినటానికి ఆరంభించాం. ఆరంభిస్తే గొంగ పెట్టుకుంది గొంగడిగా, దాంట్లో వచ్చేవన్నీ ఏమిటి? ఆ వెంట్రుకలే వస్తాయి, ఆ గొంగటిలో ఉన్నటువంటి వెంట్రుకలే వస్తాయి. అలాగే మనం ఉన్నదే ప్రకృతిలో అయితే మనకు సుఖం దుఃఖం వచ్చిందే అంటే సుఖం వచ్చిందే అని చెప్పి అన్నాడు ఎవడు కూడా? అది ఇష్టమేగా. ఇక దుఃఖానికి బాధపడుతూ ఉన్నాడు. దుఃఖం వచ్చిందే అంటే దుఃఖం దాకా ఏమొచ్చును? దాని స్వభావమే అదైతే మరి దుఃఖం దాకా ఏముంటుంది? ఆ ఈ లోకములో నాకేమి అని చెప్పి ఆనందంగా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడేమో చూడండి. ప్రపంచంలో ఎవడైనా సరే వాడు కోటీశ్వరుడు కానివ్వండి, లేకపోతే ప్రభువు కానివ్వండి, త్రిలోకాధిపతి కానివ్వండి, ఎవడు కూడా అనలేడు నాకు నాకేమి అహాయిగా ఉన్నాను నేను అని చెప్పి అనలేడు. ఎందువల్ల అంటే ఇది అందరికీ సమానమే, ఇది అందరికీ కూడా సమానమే. సుఖ దుఃఖములనేవి మాత్రం అందరూ సమానంగానే అనుభవిస్తూ ఉన్నారు. ఇందులో హెచ్చు తగ్గులు ఏమీ లేవు, హెచ్చు తగ్గులు ఏమీ లేవు. ఇప్పుడు ఆ షడ్రసోపేతంగా భోజనం చేస్తున్నాడు ఒకడు, లేదు ఒకడికి వాడు ఆ కారము లేకపోతే పచ్చడో వేసి తింటూ ఉన్నాడు. తృప్తి ఒకటే, తృప్తి ఒకటే. వీడు షడ్రసోపేతంగా తిన్నానని చెప్పి వీడికి ఆనందంలో ఎక్కువేం కలగదు, ఇంకా వాడికే కలగవచ్చు ఆనందంలో ఎక్కువ. ఎందువల్ల అంటే వీడికి తిన దగ్గర నుండి అరగదు. వీడికి తింటానికి షడ్రసోపేతంగా తిన్నాడే తప్ప అరగదు. వాడికో భస్మీభూతం అయిపోతుంది. తింటూ ఉండగానే అక్కడ మాకు ఓ రాజుగారు ఉండేవాడు, వైద్యుడు రామరాజు అని చెప్పి మంచినారిపాలెం ఆయన చెప్తూ ఉండేవాడు. ఈ వడ్డెలు ఉన్నారే వాళ్ళు సరిగ్గా 12 కానీ ఆరంభం చేసేవాడు కాదు. మొయ్యటానికి ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఈ మట్టి పని చేయటానికి 11 దగ్గర నుండే ఆరంభం. ఈ ప్రొద్దుటి పూట చేసేవాళ్ళు కాదు. మళ్ళీ 2:30 అయ్యే వరకు ఆపేసేసేవాడు. సరిగ్గా మంచి మధ్యాహ్న సమయంలో ఆ ఎండలో వాళ్ళు ఆ తట్టలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎత్తుకొని నరికేస్తూ ఉంటే, ఎత్తుకొని ఆ దెబ్బలెక్కి పరిగెత్తూ ఉంటే వీళ్ళు ఎట్లా చేస్తూ ఉన్నారా అని ఆశ్చర్యంగా ఉండేదండి నాకు. అలా చేస్తున్నారు ఆయన ప్రక్కనే హాస్పిటల్ ఉంటే వైద్యుడు ఆయన, ఆ ప్రక్కనే చేస్తూ ఉంటే వాళ్ళ గురించి చెబుతాడు ఒక రోజున. అలా చేస్తున్నారు వాళ్ళు. ఆ ఎండంతసేపే చేస్తారు. ఎండ తగ్గి చల్లబడిందంటే మాత్రం చేయరు, ఆపేస్తారు, తట్టని పడేస్తారట. ఎండలోకి మనం పోవాలంటే మనకు ప్రాణాంతకం. మరి వాళ్ళు అట్లా పని చేస్తూ ఉన్నారు అంటే ఏమిటంటే అలవాటు అది చేసి. ఇక
కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తింటానికి కూర్చుంటారట. కూర్చుంటే ఏం తింటున్నారా అని మీరు చూస్తే ఆ కారప్పొడి, ఆ పచ్చడి ఇలాంటివే, ఆ గంజి ఇట్లాంటివట. ఇవి వేసుకుని తినేది ఎంతంత అంటే ఒక్కొక్క ఆడది ఒక్కొక్క మగవాడు కెరుళ్ళు ఇంతంత పిల్లలకు పిల్లలు తిని పారేస్తున్నారండి వాళ్ళు. నేను చూశాను అంత ఎంత అమృతోపమానంగా తినేసేస్తూ ఉన్నారు. వాళ్ళకి రుచిగా లేదు, చాలా రుచిగా ఉంది, ఉంటేనే తింటున్నారు. మరి ఎందువల్ల అంటే అది కారప్పొడే పచ్చడే అయితే ఎక్కడుంది రుచి? ఆనందం రుచిలో ఉంది. రుచి ఎక్కడుంది? ఆకలిలో ఉంది. ఆకలి మనకి ఎంతకాలానికి కాదే, ఇవ్వడం తింటే మళ్ళీ సాయంకాలానికి చేపులు వస్తూ ఉంటాయి. మనకేమి ఎక్కడి నుండి వస్తుంది ఆ రుచి? అలాగే కోటీశ్వరుడు అయినప్పటికీ ఈ విషయముల్లో, ఈ సుఖ దుఃఖ విషయముల్లో మాత్రం నిరుపేదైనటువంటి వానికి ఎంత సుఖము ఎంత దుఃఖం ఉన్నదో వాడు ప్రభు అయినటువంటి వారికి కూడా అంతే సుఖం అంతే దుఃఖం. అందులో మాత్రం ఏమి భేదం లేదు. నాకు చేసే పనులు మార్పు ఉండవచ్చు, వాడు తినే పదార్థముల్లో భేదం ఉండవచ్చు, కానీ పొందేటటువంటి యొక్క అనుభూతి ఉన్నది ఆ సుఖ దుఃఖముల్లో మాత్రం మానవులంతా కూడా సమాన స్థాయిలోనే ఉంటారు. నాడు కనుక సమదుఃఖ సుఖం, ఆ సుఖ దుఃఖములు రండి నీ కూడా సమానంగా ఎవడు భావిస్తూ ఉన్నాడు. అది వచ్చినా సరే ఇది వచ్చినా సరే ఎవడు సమానంగా భావిస్తూ ఉన్నాడు అట్టి వాణిని ఏమి చేయలేవు. ఇవి ఈ మాత్రాస్పరిశములు ఏమి చేయలేవు, ఈ ఇంద్రియములు ఏమి చేయలేవు. సోమృతత్వాయ కల్పతే అట్టివాడు అమృతత్వాయ కల్పతే అమృతత్వాన్ని పొందగలుగుతూ ఉన్నాడు. అమృతత్వము అంటే నిత్య పదవి, ఆ పరమ పదరూపమైనటువంటి యొక్క ఆ ముక్తి ఉన్నది, దాన్ని అట్టివాడు పొందగలుగుతున్నాడు అర్జున. నాసతో విద్యతే పాపః నా భావో విద్యతే సతః ఉభయోరపి దుష్టోత అనయోస్తత్వదర్శిభిః. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః. ఇలా చెప్పి ఆత్మవస్తువేమో శాశ్వతమైన సద్వస్తువు, అది ఈ దేహం ఉన్నదే ఇది ప్రకృతి, ఇది అసద్వస్తువు. ఇది వీటి స్వభావం ఏమిటా అంటే నా సతో విద్యతే భావః. సద్వస్తువు ఎప్పుడు కూడా నిలబడదు, అంటే అసద్వస్తు ఉన్నది అది ఎప్పుడు కూడా నిలవదు, అది పోతుంది, ఏది పోవటమే. నా భావో విద్యతే సతః, సద్వస్తు ఉన్నది అది ఒకప్పుడు పోదు. ఒకప్పుడు కూడా నశించే వస్తువేమో నిలవదు, మనం ఎంత చేసినా నశించిపోయే స్వభావం ఉంది కనుక అది ఉండదు. నశించినటువంటి యొక్క సద్వస్తువు ఉన్నది అది ఎన్నటికీ పోదు, పోందేమో పోదు, రానిదేమో రాదు. ఈ యొక్క ఈ ప్రకృతి ఉన్నది అది నశించిపోయే స్వభావం గలది, ఈ దేహము నశించిపోయే స్వభావం అది. కాబట్టి దీన్ని నిలపాలను అంటే ఎవడి వల్ల కాదు, నిలుపుతాడా దేహాన్ని? ఆయన చెప్పినట్టుగా మంధాత మహీపతి కృతయుగ అలంకార భూతో గతగోదరచిత క్వాసౌ శాస్త్రాంతక అన్యే చాపి విధిచిద ప్రభుతయో. ఆయన కుమారుడు ఈ భోజుడు, ఆ అపర వయస్సులో వార్ధక దశలో పుట్టాడు ఈ కుమారు. అందువలన ఆయన బాల్యంలో ఉండని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయేటప్పుడు ఆ తమిళనాడు ముంజ మహారాజు ముంజుని పిలిచి చెప్పాడు, నాయన నీవు పరిపాలన చేయవా, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నువ్వు పరిపాలన చేసి నా కుమారుడు పిల్లవాడు వాడిని చక్కగా పోషించి సమస్తమైన విద్యలోని కూడా చెప్పి వాడు ఆరి చేరిన తరువాత
వాడికి రాజ్యం అప్పగించు అంటే అలాగేలేమ్మన అన్నాడు. ఆయన ప్రవణ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత పెంచుతూ ఉన్నాడు ఈ ముంజుడు. పెంచుతూ ఉండగా 12 సంవత్సరముల వయస్సు ఉంది ఆయనకు.